హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో వచ్చి షాహీ పన్నీర్ అండి. షాహీ పన్నీర్ అనేది ఎలా చేయాలని చూసేద్దాం. సో వీడియోలోకి వెళ్ళక ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో నేను నెక్స్ట్ వీడియోస్ తరచుగా మీకు వచ్చేస్తూ ఉంటాయి. సో మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్ లోని 2-3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని కొంచెం హీట్ అయ్యాక నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని 200 గ్రామ్స్ పన్నీర్ ముక్కలని నేను ఇది ఎలా క్లీన్ చేశాను అంటే హాట్ వాటర్లో పసుపు వేసి క్లీన్ చేశానండి. క్లీన్ చేసిన తర్వాత దీన్ని వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత పన్నీర్ ముక్కలు తీసేయాలి. సేమ్ అదే ప్యాన్లోని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయ్యాక దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలకులు వేసుకున్నానండి. తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను. అలాగే 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. ముందుగా నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను 4 ఉల్లిపాయలు, ఒక 10 జీడిపప్పులండి, అలాగే ఒక 4 టమాటాలండి పేస్ట్ చేసుకున్నాను. ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ప్యూరీ లాగా మెత్తగా పేస్ట్ లాగా చేసేయాలండి దీన్ని. సో ఇప్పుడు బాగా దీన్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దానికి సాల్ట్ కూడా మనం రేటు మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి. ఇలా సాల్ట్ వేసినప్పుడు కొంచెం మనం చేయి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే అది బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం కొంచెంగా చిన్న చిన్న తొలుతున్నాయి చూసారా. సో మన చేతికి తగిలే ఇదే ఉంది. సో చూసారా ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చింది. సో మనకి మసాలా అనేది కొంచెం ఫ్రై అయ్యింది. ఫ్రై అయిన తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే మనకి రుచికి తగిన కారం అండి. ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేశాను కదా, సో మీరు అది చూసుకొని దానికి టేస్ట్ తగ్గట్టుగా కారం వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోని ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ అండి. అలాగే ఇంకొంచెం టేస్ట్ పెంచుతుంది అనేసి నేను కొంచెం చికెన్ మసాలా కూడా వేసాను. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఇప్పుడు కొంచెం ఇంకొక 1 టేబుల్ స్పూన్ నేను గరం మసాలా కూడా వేసాను. సో ఇది బాగా ఫ్రై చేయాలండి. ఎంత బాగా మసాలా ఫ్రై అనేది బాగా అయితే అంత టేస్ట్ వస్తుంది మనకి పన్నీర్ కర్రీ అన్నది, షాహీ పన్నీర్ అన్నది. సో ఇది మనకి షాహీ పన్నీర్ అన్నది మనకి చాలా అసలు రెస్టారెంట్లో అట్లయితే ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుందండి. అసలు అదే టేస్ట్తో మనకి కూడా ఇప్పుడు చేస్తుందని చూడండి మీరు. సో ఇప్పుడు చూసారా మసాలా బాగా ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మన నెయ్యిలో పన్నీర్ ముక్కలు, అవి వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే పన్నీర్ ముక్కలకి బాగా మసాలా పట్టి కర్రీ అన్నది పన్నీర్ తింటుంటే మన నోట్లో మెల్ట్ అయిపోతూ ఉంటుందండి. అంతే టేస్టీగా, చాలా టేస్టీగా ఉంటుంది పన్నీర్ అన్నది. ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లోనే, చాలా బాగుంటుంది అసలు ఇంట్లోని మీకు ఈ కర్రీ అన్నది. సో చూసారా మసాలా అనేది ఇంకా బాగా ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత నేను పాలమీగడి అండి, పాలమీగడి వేసాను. మీరు కావాల్సిన క్రీమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే 1 కప్ ఆఫ్ మిల్క్ కూడా వేసానండి. ఒక చిన్న కప్ తా మిల్క్ వేసాను. అలా మిల్క్ వేసిన తర్వాత కొంచెం బాగా ఒక 5-10 మినిట్స్ ని లో ఫ్లేమ్ లోనే, ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ లోనే అవ్వాలండి. లో ఫ్లేమ్ లో పెట్టి కర్రీని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఇలా వేసినట్టు పాలు అనేది బాగా కలిసి అసలు షాహీ పన్నీర్ అనేది ఆ టేస్ట్ డిఫరెంట్ వస్తుందండి. చాలా బాగుంటుంది అసలు. చూసారా ఆయిల్ అనేది పైకి ఎలా తేలిందో. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మన స్టవ్ అనేది ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని డిష్ అవుట్ చేసేసుకున్నాను నేను. సో దానిపైన కొత్తిమీర చల్లుకొని మనకి వేడివేడి షాహీ పన్నీర్ రెడీ అండి. సో ఇది మనకి రైస్ కానీ చపాతీకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇందులో చాలా ప్రోటీన్ న్యూట్రిషన్స్ వాల్యూస్ ఉన్నాయని మనం జీడిపప్పు తర్వాత పాలు పాలు మిగిలి ఇవన్నీ వేసాం కదా. సో పిల్లలు కూడా చాలా టేస్టీగా ఇష్టంగా చాలా తింటారండి. అసలు ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్ అన్ని తప్పకుండా మీకు వచ్చేస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.